చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేసి అవకాశం కోసం ఎన్నో రకాల తిప్పలు పడ్డారు. అలాంటి చిరంజీవికి మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా కొన్ని అవకాశాలు వచ్చాయి. వాటిని వినియోగించుకొని ఎలాగైనా ఆర్టిస్ట్గా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేశారు. ఇక ఆ టైంలోనే చిరంజీవిలో ఉన్న హీరోయిజాన్ని చూసి కొంతమంది దర్శక నిర్మాతలు ఆయనకు హీరోగా కూడా అవకాశాలు ఇచ్చారు. అయితే హీరోగా అవకాశాలు ఇస్తున్న టైంలో కొంతమంది డైరెక్టర్లు చిరంజీవితో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్గా గెస్ట్ రోల్స్లో తీసుకున్నారు. దాంతో ఆయనతో సినిమా తీసే డైరెక్టర్లు, నువ్వు ఇలా మిగతా హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్, విలన్ క్యారెక్టర్లు చేస్తే మా సినిమా ఎలా హిట్ అవుతుంది బాబు, నువ్వు ఇలాంటి పనులు చేస్తే మా సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయమంటూ డైరెక్టర్లు చెప్పేవారట. కానీ సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లు మాత్రం, నువ్వు ఈ సినిమాలోని క్యారెక్టర్లో నటిస్తే ఖచ్చితంగా మా నెక్స్ట్ సినిమాకి హీరో నువ్వే అంటూ ఆయనకు చెప్పేవారట. దాంతో చిరంజీవి చేసేదేమీ లేక అలాంటి పెద్ద డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేస్తే నా రేంజ్ మారిపోతుంది అనే ఉద్దేశంతో, అలాగే నెక్స్ట్ సినిమాలో ఆయనకు హీరోగా అవకాశం ఇస్తారు అనే ఆశతో సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించేవారట. ఇటు తనతో సినిమాలు తీసే దర్శకులకు ఏదో ఒకటి నచ్చ చెబుతూ, అలాగే పెద్ద డైరెక్టర్లు చేసే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా చేస్తూ అటు వారిని కూడా లైన్లో పెట్టేవారట. కానీ చివరికి ఆ పెద్ద దర్శకులు మాత్రం చిరంజీవికి అవకాశాలు ఇవ్వకుండా వాడుకొని మోసం చేసేవారట. ఇక ఈ విషయాన్ని చిరంజీవి చాలా రోజులు భరించారు. కానీ ఎప్పుడైతే చిరంజీవి స్టార్ హీరోగా మారిపోయారో అప్పటి నుండి చాలా మంది దర్శకులు ఈయనతో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించేవారు. అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో మంది చేతిలో చిరంజీవి మోసపోయారట.